2021లో సంభవించిన భారీ వర్షం వరదల వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యాంని తిరిగి పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసి ఒక ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం 18 నెలలు గడిచినా ఏ ఒక్క పని కూడా చేయలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ విషయమై ఆయన వరుస ట్వీట్లతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. గతంలో తెల్లవారుజామున కురిసిన అతి భారీ వర్షాలకు డ్యాం యొక్క మట్టి కట్ట తెగిపోయిందని, హఠాత్తుగా సంభవించిన ఈ వరద కారణంగా నది ఒడ్డున ఉన్న మందపల్లి, తొగురుపేట, పులపటూరు, గుడ్లూరు గ్రామాల్లో 33 మంది ప్రజలు జలసమాధయ్యారు. ప్రమాద ఘటన వెంటనే చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హెల్ప్ వెల్ కమిటీ వేస్తున్నాం. ఇటువంటి దుర్ఘటనను పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం అసెంబ్లీలో ఘనంగా ప్రకటించారు. మరి ఆ కమిటీ ఏమైందో, వారు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెప్పారో, ఏపీ సీఎం ఏ చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక అంటూ పవన్ ట్వీట్ చేశారు.